సినిమా అంటే ఎంతో మందికి ఒక ఆసక్తికరమైన దృశ్య కావ్యం. విషాదం, వింతలు, ప్రేమలు, అనురాగాలు, కుటుంబ కష్టాలు, మనిషి పడ్డ బాధలు ఇలా సామాజిక స్పృహను కల్పించే ఒక మాధ్యమం. నీ కొడుకు అల్లరి ఎక్కువైపోయింది. పిల్లలందరినీ ఎంటేసుకుని గుంపుగా కొట్లాడుకుపోతున్నాడు. ఈ రోజు నా కొడుకును కూడా తీసుకుపోయిండు. బుద్ధి చెప్పుకో నీ కొడుక్కి. ఆ రోజు నన్ను స్కూల్లో ఏడిపిస్తున్నాడు, అందుకనే కొట్టడానికి వెళ్ళానమ్మా. గుంపు కట్టుకుని పోయావా? ఒక్కడివే పో. అయ్యో రామా, నీ వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే నువ్వు ముందున్నావని నీ వెనుకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవచ్చు. గెలుపు ఓటముల నిడివితో కూడిన ఆటల పాటల ఆలోచనలు, అన్యాయంపై పోరాటం చేస్తూ వినూత్న రీతిలో కుస్తీ పట్లు, ఇలా కలగలిసి మనిషిని ఆనందంతో ఆలోచింపచేసేదే సినిమా. ఒకప్పటి సినిమా చిత్రీకరణ సామాన్యుడికి అందని ద్రాక్షగా ఉండేది. నేడు స్మార్ట్ ఫోన్ పుణ్యమా అంటూ అరచేతిలో అదృష్టంగా మారిపోయింది. మనలో ఉన్న టాలెంట్ అంతా ఇట్టే చూపించే అవకాశం మన చేతుల్లోనికి వచ్చేసింది. ఇందాక మాట్లాడుతుంటే మధ్యలో కొట్టాడు ఒకడు, అన్నకు నచ్చలే. ఆడెవడు ఎవడాడు? లక్షల రూపాయల ఖర్చు లేదు, మంది మార్బలం లేదు, కానీ వారి అభిమాన నాయకుల నటనకు అభినయం 100కు 100% అన్వయించటం చూస్తే కాదేది నటనకు అనర్హమనే రీతిలో ఉంది. తెలుగు సినిమా కేజీఎఫ్ హీరో నటించిన కేజీఎఫ్ చిత్రంలో ఒక ఫైట్ సీన్ను శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం రణస్థలం గ్రామానికి చెందిన కొందరు యువకులు చిత్రీకరించిన వీడియో ఒరిజినల్ సినిమాకు మించి ఉండటంతో ఆ ప్రాంతంలో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. వాడు చెప్పుల సైజు చిన్నదైనా వాడు అడుగు పెట్టాక దారి పెద్దదైంది. నంబోల్ రామకృష్ణ పవన్ బాంబే మే బడా కామ్ కే తో బడా నామ్ కమాఓగే ఫిర్ ఛోటా నామ్. అరే అస్లాం భాయ్, ఏదో తమాషాగా అంటే నువ్వు నిజంగానే కొట్టడానికి వచ్చావంటా? పదరా పోదాం. ఈ ఫైట్ సీన్ లో హీరోగా నటించిన నతీష్ పేరిట సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటంతో బాగా వైరల్ అయింది. ఫైట్ సీన్ మొత్తాన్ని దర్శకత్వం వహించడమే కాకుండా అంతా తానై తన దగ్గర ఉన్న రియల్మీ మొబైల్ లో ఎడిట్ చేసి ఔరా అనిపించారు రణస్థలం గ్రామానికి చెందిన ఎం రమణ. ఆయనలో ఉన్న ప్రతిభను కళ్లకు కట్టినట్టు ఉంది. పల్లె ప్రాంతం నుండి ఎంతో ప్రతిభ కలిగిన వారికి మాధ్యమాలు ఎంతో ఉపయోగకరంగా సమాజానికి ఉపయోగపడే లఘు చిత్రాలు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.